బందరు పోటు వస్తే మంచిది. బందరు పోటుతో పాటు పక్కన పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమల పరిస్థితి ఏమిటో తెలుసా? పరిశ్రమలు పెట్టే వాళ్ళు పెడతా ఉన్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం స్థానికులకు ఇవ్వడంలా. ఉద్యోగాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరు చదువుకున్న వాళ్ళు లేరన్నట్టుగా, ఇక్కడ మన పిల్లలు బాగోలేదన్నట్టుగా ఉద్యోగాలకు వచ్చేసరికి ఎక్కడో రాజస్థాన్ నుంచో, ఎక్కడో తమిళనాడు నుంచో, ఎక్కడో ఇంకో చోటు నుంచో, ఎక్కడో ఇంకొక చోటు నుంచో ఇంపోర్ట్ చేసుకొని ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని మనం మార్చబోతా ఉన్నాం. మనం చేయబోయే చారిత్రాత్మిక నిర్ణయం ఏమిటో తెలుసా? అసెంబ్లీ మొట్టమొదటి సమావేశాల్లోనే దేవుడు ఆశీర్వదించి రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ మొట్టమొదటి సమావేశాల్లోనే ఒక చట్టం తీసుకొస్తాం. ఆ చట్టం ఏమిటంటే పరిశ్రమలన్నింటిలోనూ కూడా 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి అనే చట్టాన్ని తీసుకొచ్చామని చెప్తూ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగాలు, కొత్తగా కట్టే పరిశ్రమల్లో కూడా 75% ఉద్యోగాలు ఖచ్చితంగా స్థానికులకే వచ్చేట్టుగా శాసనసభలో తీర్మానం చేసి నోటీస్ బోర్డ్ లో జమా ఖర్చులు, భారతీయ సిమెంట్ లో 75% ఉద్యోగాలు స్థానికులకి ఇచ్చావా, ఎవరికి ఇచ్చావో కూడా చెప్పునైనా. ఎంత పర్సంటేజ్ భారతీయ సిమెంట్ లో ఎంత మైనింగ్?